అధినేత ఎంఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ అధినేత మమతా ఉన్నాం. మరి ఏదైతే తన ట్రస్ట్ ద్వారా తన ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ప్రజలకి, తర్వాత పేద ప్రజలకి ఏ విధంగా విద్యను అందిస్తున్నారు, మరి ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి చైర్మన్ గారు మరి తన కష్టంతో ఏ విధంగా ఈ స్థాయికి వచ్చారు, మరి ఎంత కష్టపడితే ఈ రోజులలో అనేక బ్రాంచ్లు నడుపుతా ఉన్నారు, మరి ఎంత కష్టపడితే ఈ ఫలితం దక్కిందని మన ఆదర్శంగా తీసుకొని మనతో చైర్మన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి సార్, ఏదైతే మీరు ఇప్పుడు ఎంఎన్ఎన్ ట్రస్ట్ అంటే గుర్తుపట్టిన వారు ఉండరు, చిన్న పిల్లగా నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఈ స్థాయి ఈ ఎంఎన్ఆర్ ఇంత మంచి గుర్తింపు పేరు మీరు తీసుకురావడానికి మీరు పడ్డటువంటి కష్టాలు ఎలా పడ్డారు? కష్టపడకుండా ఏది జరగదండి, కానీ కష్టపడటంలో కూడా ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్తో నడిపినప్పుడు ఏదైనా సక్సెస్ అవుతుంది, అది 10 మందికి ఉపయోగపడుతుంది. విద్య, ఆరోగ్యం, ఆ రెండు బ్రాంచ్లు మేము తీసుకున్నాం. 1974లో మొట్టమొదటిగా ఇన్స్టిట్యూట్ పెట్టేటప్పటికి 35 మంది విద్యార్థులతో స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు చాలా పెరిగింది, 70 విద్యా సంస్థలు అయింది. దగ్గరగా 40,000 స్టూడెంట్స్ పైన ఉంటారు. హైదరాబాద్, ముంబై, దుబాయ్ 3 ప్లేస్లో నేను రన్ చేస్తున్నా, వెరీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీరు అడిగిన ప్రశ్న చాలా లెంగ్తీ ప్రశ్న అడిగారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు డబ్బు సంపాదించడం కోసం స్టార్ట్ చేయొచ్చు, లేదు కొంత ఏదన్నా ఒక మనం సర్వీస్ ఓరియంటెడ్గా 10 మందికి ఉపయోగపడేటట్టుగా మన రాష్ట్రానికి, మన దేశానికి, మన ప్రజలకి ఉపయోగపడేటట్టుగా చేయడం అనేది ఒక వ్యక్తి. నేను మొదటి నుంచి కూడా నా ధ్యేయం ఏంటంటే సొసైటీలో ఉన్న చాలా మంది చదువుకునే అర్హత లేక, చదువుకునే పరిస్థితి లేక, చదువుకునే అవకాశం లేక వాళ్ళు చదువుకోలేదు. అటువంటి వాళ్ళు నేను ఒకటి. నేను నా జీవితంలో స్కూల్కి కానీ కాలేజీకి కానీ ఇంతవరకు ఎప్పుడూ యాజ్ ఏ స్టూడెంట్ అటెండ్ కాలేదు. నేను కంప్లీట్గా అన్ఎడ్యుకేటెడ్ బాయ్. నేను ఒక కార్పెంటర్ దగ్గర 2 అణాల కూలికి నా 12 ఏళ్ళ వయసులో పనిచేశాను. దాని తర్వాత ఒక కాలేజీలో ఆఫీస్ బాయ్ అయ్యాను. దాని తర్వాత అదే కాలేజీలో క్లర్క్ అయ్యాను. మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత మెట్రికులేషన్ కూడా టీచర్ దగ్గరికి పోలేదు, సొంతంగా చదువుకుని మెట్రికులేషన్ పెట్టి పాస్ అయిన క్లర్క్ అయ్యాను. 1960లో హైదరాబాద్ వివేక్ వర్ధన్లో టీచర్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నాకేంటంటే నారాయణ వాళ్ళ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, పర్టికులర్గా మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను ఏం చేయగలుగుతాను, ఏం చేద్దాం అనేది ఆలోచించుకుంటూ వివేక్ వర్ధన్లో చక్కని అవకాశం నాకు దొరికింది. నాకు మంచి ఉపాధ్యాయులు, మంచి ప్రధాన ఉపాధ్యాయులు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. అక్కడ ఉండగా నాకు 4 సార్లు బెస్ట్ టీచర్ అవార్డులు కూడా వచ్చింది. అలాగా 74 వరకు అక్కడ పనిచేశాను. 74లో నా ఫస్ట్ ఇన్స్టిట్యూట్ సంతోష్ నగర్, నియర్ హైదరాబాద్, అక్కడ స్టార్ట్ చేశాను. అది 175 రూపాయలు పెట్టుబడితో స్టార్ట్ చేశాను. 35 మంది విద్యార్థులు ఉండేవారు. మీరు ఏంటంటే సార్, ఇప్పటి వరకు ఒక 2.5 రూపాయలకి నేను ఒక కార్పెంటర్ దగ్గర మీరు పనిచేశాను. 2.5 అయితే మీరు అక్కడ పనిచేసి ఈ స్థాయికి రావడం ఒక గోల్, మీరు ఇప్పుడు ఎంఎన్ఆర్ సంస్థ ఒక అధినేత మీరు లైఫ్ లో అవుతామని మీరు ఊహించారా, లేకపోతే మీరు మామూలుగానే సడన్ గా మీకు ఆలోచన తోటి మీకు ఇంత ఇన్స్పైర్ గా ఉండి మూమెంట్ చేశారంట? చాలా మంది అడుగుతారండి ప్రశ్న నన్ను, కానీ నేను ఎప్పుడు కూడా
ముందు ఇది అవ్వాలి, ఇది చెయ్యాలి, ఇంత గొప్పవాడిని అవ్వాలి నేను ఎప్పుడు ఆలోచించదు. నా ఆలోచన ఎప్పుడు ఏంటంటే, మనం ఈ మినిట్లో చేసే పని, ఈ క్షణంలో చేసే పని కరెక్టా అవునా కాదా. అది కరెక్ట్ అనుకుంటే చేస్తాం. అంటే ఏమవుతుంది మనకి, ఎప్పుడు కూడా ఈరోజు మనం ఏం చేసామో అదే మన ఫ్యూచర్. అంతేగాని చాలా మందిలో ఇప్పుడు నేను ఇంత డబ్బు సంపాదిద్దాం అనుకున్నాను, నేను కాలేజీ పెడదాం, నేను ఎప్పుడూ ఊహించలేదు. నాకప్పుడు రెండన్నాళ్ళు కూలి, తర్వాత వివేకవంతంలో చెప్పేటప్పుడు చేరేటప్పటికి 87 రూపాయలు జీతం నెలకి. 87 రూపాయలు కూడా నేను నా టీచర్ ఉద్యోగం చక్కగా చేశాను, అందుకే నాకు 4 సార్లు అవార్డు వచ్చింది. అలాగే స్కూల్ పెట్టాను. స్కూల్ పెట్టినప్పుడు నేను ఎన్నో స్కూళ్ళు పెడతాను, కాలేజీలు పెడతాను, మెడికల్ ఇన్స్టిట్యూట్ పెడతాను, హాస్పిటల్ పెడతాను, నేను ఊహించలేదాన్ని. కానీ ప్రతి నిత్యం నేను చేస్తూ పోతాను. నా నేచర్ ఏంటంటే, మనకి ఏమీ లేదు అని అనుకోవడం పొరపాటు, అన్నీ ఉన్నాయనుకోవడం కూడా పొరపాటు. మెయిన్ ఏంటంటే మనతో ఏదో ఉంది, దాన్ని మనం అభివృద్ధి చేస్తే మన యాక్షన్, మన కార్యక్రమం దానికి జతపరిస్తే మనం దేన్నైనా సాధించవచ్చు. ఎనీథింగ్ వీ కెన్ అచీవ్ అనేది నా ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకంతో నడుస్తున్నాను ఇప్పటికి ఈ విద్యా సంస్థని పెట్టడం. మీరు చిన్నతనంలో మీరు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, మీరు యాక్టివేట్గా మీరు అనే ఎడ్యుకేషన్గా మీరు ఒక మూమెంట్ అయ్యారన్నారు, మరి ఆ మూమెంట్ లో మీ ఫాదర్ కు మీరు ఏ విధంగా మీరు మూమెంట్ చేసారు సార్? అంటే మీరు ఒక గోల్ కోసం. మా ఫాదర్ కూడా ఎడ్యుకేటెడ్ కాదండి. ఆయన కూడా ఏంటంటే 3వ క్లాస్ వరకు 4వ క్లాస్ వరకు చదువుకున్నారు. కానీ నాకు ఎవరు చెప్పవలసిన అవకాశం లేకుండా నేను బిహేవ్ చేశాను. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి నా ఉద్యోగం నేను చూసుకోవడం, నా కూలి నేను తెచ్చుకోవడం, ఆఫీస్లో బాయ్గా నేనే పనిచేయడం, ఇవన్నీ కూడా నేను సొంతంగా చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే మా తల్లి యొక్క ప్రోత్సాహం చాలా ఉండేది నాకు. ఆమె నాకు ఎన్నో విషయాలు చెప్పేది. మా తండ్రి గారు అలాంటి విషయాలు చెప్పగలిగిన కెపాసిటీ ఆయన దగ్గర లేదు. బట్ ఈజ్ ఎ వెరీ చాలా చక్కని వ్యక్తి, మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించేవారు. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో ఈరోజు నేను ఎలా ఉన్నాను అనేది నా ప్రగాఢ నమ్మకం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంఎన్ రాజు అనే గుర్తుపట్టే నాయకులు లేకపోవచ్చు, ఎందుకంటే మీ విద్యా సంస్థ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ మనకి మెడికల్ పరంగా కావచ్చు, ఈ స్థాయిలో మీరు ఎప్పుడన్నా ఈ స్థాయికి నేను వస్తాను మీరు అనుకున్నారా సార్? నేను అనుకోలేదండి. మీరు చెప్పాను కదా, నేను ఏది ముందు ఊహించుకోను. ముందు ఊహించుకోవడం ఏమవుతుందంటే, మనం ఒక అది చేయలేకపోతే అప్పుడు నిరాశ పొందుతాం, నిస్పృహ వస్తుంది, మనకి లేనిపోయిన టెన్షన్, ఏమి ఆలోచించదు, ఉన్నదాన్ని ప్రతిరోజు పెంచుకుంటూ పోవడమే. ఈరోజు ప్రతి అడుగు వేసిన ప్రత్యేక అడుగు కరెక్ట్గా వేస్తున్నాం లేదా కరెక్ట్గా దానికి మనం పునాది వేస్తున్నాం అనేది చూసుకుంటే అదే సక్సెస్ అవుతుంది. కానీ చాలామంది ఏంటంటే, నేను ఎంత సంపాదిస్తాను అనేది ఎస్టిమేట్ చేసుకుంటారు. ఆ సంపాదన గురించో లేకపోతే ఏదో ముందు ఫ్యూచర్లో నాకు ఇది వస్తుంది అది వస్తుంది అని అనుకున్నోళ్ళు, అది పెరిగితనం అండి. వాళ్ళు ముందే ఊహించుకుంటారు, అది చేయలేకపోయినప్పటికీ చాలా సఫర్ అవుతారు, ఫీల్ అవుతారు. నాకు అది లేదు, నేను దేనికి ఫీల్ కాను, దేనికి సఫర్ కాను. ఈరోజు ఇది చేస్తున్నాను, ఆమె కరెక్ట్ అన్నారు, దిస్ ఓన్లీ మై కోర్స్ చేస్తున్నాను. ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ రెండు తీసుకున్నాం. హెల్త్ ఎడ్యుకేషన్ తీసుకుని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే, మాకు డబ్బు సంపాదన ప్రధానం కాదు. ఏం చేసాం, ఎందుకు చేస్తున్నాం, డబ్బు సంపాదించిన ఎందుకు సంపాదిస్తున్నాం, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఇదే నా మెయిన్ ఉద్దేశం. మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు డబ్బు సంపాదిస్తున్నాం, కానీ పర్సనల్గా 1 రూపాయి కూడా తీసుకోము. నేను శాలరీ తీసుకుంటాను నా సంవత్సరం నుంచి, వచ్చిన ప్రతి రూపాయి మళ్ళీ ఇన్వెస్ట్ చేసే ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేస్తున్నాను. కనుక 175 రూపాయలు ఈ రోజుని ఇన్ని 100 కోట్లకి విద్యా సంస్థ. మీరు ఒక చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టి మీరు ఇప్పుడు రాష్ట్రం అంతా వృక్షం
మాదిరిగా మారింది. ఈ వృక్షం మాదిరిగా మారడానికి మీ ప్రధానంగా దీనికి మీరు నీళ్లు పోస్తే ఈ చెట్టు ఇంత పెద్దగా అయింది. అంటే దీని ఎంత కృషి, దీని ఎంత కష్టం, ఏ విధంగా మీరు కష్టపడారు సార్ ఈ ఇన్స్టిట్యూట్ మీరు ఈ లెవెల్ పెరగడానికి? మీకు ఇందాకే చెప్పాను నేను, కష్టపడకుండా ఏది నడవదండి. మనకి మన చుట్టూ ఉన్న ప్రపంచం చూస్తే మనకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళయ్యారు, నేను ఎందుకు కాకూడదు, నేను ఎందుకు చేయకూడదు అనేది నా యొక్క మొదటి నుంచి నా అభిప్రాయం. దాంతో అదే చేసుకుంటూ వస్తున్నాను. అది మీరు సక్సెస్ అంటున్నారు, సక్సెసే ఒక విధంగా, కానీ సక్సెస్ ఎప్పుడు ఫుల్ స్టాప్ లేదండి. ఇట్ ఈస్ ఏ జర్నీ. ఇప్పుడు ఇంతవరకు సక్సెస్ వచ్చింది, ఇక్కడ అయిపోలేదు. సక్సెస్ ఇది సక్సెస్ అని ఎవరూ చెప్పలేదు. జీవితం అంతా అలా నడుస్తూ ఉండాలి. భగవంతుడు మనకి ఇచ్చిన ప్రాణం పోయేంత వరకు కూడా, ఆ లాస్ట్ మినిట్ వరకు కూడా, ఆ లాస్ట్ సెకండ్ వరకు కూడా డూ సంథింగ్ గుడ్, డూ గివ్ సంథింగ్ టు సొసైటీ. కష్టపడంది ఏది రాదు అని మీరు అంటున్నారు సార్. కష్టపడితే కూడా ఫలితాలు కూడా దక్కని రోజులు ఉన్నాయి. మీరు ఇప్పుడు మీరు ఒక చైర్మన్ వ్యవస్థలో మీరు ఓటమి పాలు ఎక్కడ కాలేని ఉన్నారా, లేకపోతే ఎప్పటికీ మీరు గెలిపే ఉన్నారా? నేను చాలాసార్లు దెబ్బలు తిన్నానండి, చాలాసార్లు నేను కూడా ఓడిపోయాను. కానీ అక్కడే తేడా వస్తుంది. చాలా మంది ఏంటంటే కొంచెం ఏదన్నా కష్టం కలిగి కష్టం ఎదురయ్యేటప్పటికీ దాన్ని విడిచి పారిపోవడానికి ట్రై చేస్తారు. నీ చేయిన పని ఎందుకంటే కష్టాలు మనకు అవసరం, కష్టాలే మన టీచర్, కష్టాల వల్లే మనం నేర్చుకుంటాం. కష్టపడకపోతే వాల్యూ ఉంది లైఫ్కి, జీవితానికి అర్థమే లేదు. కష్టపడాలి. కష్టం అనేది ఏది కూడా పూలబాట కాదండి, ముళ్ళబాట కూడా కాదండి. నాకు చాలా వస్తాయండి, ఈ రోజు కూడా చాలా అవుతుంటాయి ప్రాబ్లమ్స్. కొంతమంది క్రియేట్ చేస్తుంటారు ప్రాబ్లమ్స్, కొన్ని న్యాచురల్గా వస్తాయి. కానీ అట్లా చూసి అవి మైన్యూట్, చాలా చిన్నవి, అట్లా పక్కకు అలా గెంటుకుంటూ పక్కకు తుడిచేసుకుంటూ ముందుకు పోవడమే మంచి టాపిక్. అదే మనిషికి కావాలి. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగిండ్రు, నిరుపేద విద్యార్థులు మీ ఎడ్యుకేషన్ ఆశించినట్లయితే వాళ్ళకి అవకాశం ఉంటుందా? మేము వైద్య రంగంలో ఎంతో సేవ చేస్తున్నాం. వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి ఉచిత భోజనం పెట్టి పేషెంట్కి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర నీ రీప్లేస్మెంట్ కావాలి అంటే మా దగ్గర 30,000-35,000 అయిపోతుంది మా హాస్పిటల్ కార్డ్. వాళ్ళకి భోజనం కూడా ఫ్రీ పెడుతున్నాం. అలాగే వైద్య రంగంలో ఈ సేవ చేస్తున్నాం. వెనుకబడిన సంగారెడ్డి మెదక్ డిస్ట్రిక్ట్లో మేము 1999 హాస్పిటల్ పెట్టాం. ఇప్పటికి 20 ఇయర్స్ బ్యాక్ హాస్పిటల్ పెట్టాం. ఇప్పుడు ఇంత వరకు కొన్ని వేల మందిని మేము ఆ ఉచిత వైద్య అందిస్తూ చక్కగా చెప్తాం. అలాగే మా దగ్గర ఎప్పుడు కూడా నాకు ఒక లిమిట్ ఉందండి. మా సంస్థలో ఎనీ టైం 200 స్టూడెంట్స్ని, ఏమీ లేని స్టూడెంట్స్ని ఫ్రీగా చదివిస్తాను. దాంట్లో 200లో 4 బయటికి వెళ్ళిపోతే కొత్త వాళ్ళు 4కి మరి అవకాశం ఇస్తాను. ఇది నా యొక్క నిర్ణయం. అలా చేస్తున్నాం, ఇప్పటికే చేస్తున్నాం, ముందు కూడా చేస్తాం. ట్రస్ట్ ద్వారా ఇంకా మీ నిరుపేదలు విద్యార్థులు కావచ్చు, తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినటువంటి ఆరోగ్య పరిస్థితుల విషయానికి వస్తే వాళ్ళ విషయం ఇంకా మీరు ఏదన్నా ఇంకా ఇన్స్టిట్యూట్లు మీరు ఇంకెక్కడెక్కడ స్థాపించాలి అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ రోజుకైతే నేనేం అనుకుంటున్నాను మీకు ముందే చెప్పాను. నేను ముందు బాగా ఆలోచించను 4 సంవత్సరాలు ఏం పెడతానని. కానీ ఇప్పుడు మాకు 2 ప్రాజెక్టులు పెద్దవి ఉన్నాయి చేతి మీద. అవి 2 కంప్లీట్ అయ్యి అవి 2 ఒక లెవెల్లో వెళ్తే అప్పుడు ఆలోచిస్తాం. అంతవరకు ఏంటంటే ఈ ఉన్న సంవత్సరం నడపడానికి మాకు ఇంకొక అటు 2 ఒక లెవెల్కి తీసుకురావడానికి మాకు కనీసం 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ 2 సంవత్సరాల తర్వాత మేము ఆలోచిస్తాం దాన్ని కొత్త పెట్టడానికి. నేను చనిపోయేంత వరకు కూడా కొత్త పెడుతూనే ఉంటాను. నాకు ఫుల్ స్టాప్ లేదండి, ముందే చెప్పాను. నాకు ఫుల్ స్టాప్ పెట్టినా నేను నా ధ్యేయం ఏంటంటే
భగవంతుడు సృష్టి జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితం సార్థకం అవ్వాలంటే వీ హెవ్ టు డూ సంథింగ్ టు ది సొసైటీ. సొసైటీ ఏం చేయాలి కదా, చేయకపోతే ఇంకేంటి లైఫ్ అది. మీరు ఎప్పుడు నిరంతరం బతికినంత కాలం సొసైటీలో ఏదో ఒకటి చేయాలి కదా తపనతోటి మీరు ఆలోచన చేస్తారు, లేకపోతే లాభాల కోసం ఆలోచన? ఎలాగంటే మీకు ముందే చెప్పాను, లాభం కావాలి. వచ్చిన లాభాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం అనేది నేను ఆలోచిస్తాను. లాభం వద్దంటే మా విద్యా సంస్థ ద్వారా లాభం రావాలి. వస్తేనే ఇంకో కాలేజీ పెట్టగలుగుతాం, ఇంకో హాస్పిటల్ పెట్టగలుగుతాం, ఇంకో 10 మందికి ఉద్యోగం ఇవ్వగలుగుతాం, ఇంకో 10 మందికి చదువు చెప్పగలుగుతాం. సో కానీ ఇక్కడ ఏంటంటే మీరు అన్నది ఏంటంటే లాభాలు రావద్దు అని అనుకున్నాం అనుకోండి, నేను ఎప్పుడు అందరి దగ్గర చందాలు వసూలు చేసి ఆ ఈ సంస్థలు నడపవలసిన అవసరం వస్తుంది. నాకు అది ఇష్టం ఉంటుంది. నేను ఎవరి దగ్గర చందా ఆశించను, ఎవరి దగ్గర నుంచి గ్రాంట్ ఆశించను, ఎవరి దగ్గర నుంచి రూపాయి ఆశించను. ఎందుకంటే డబ్బు లేకపోతే ఏది నడవదు. డబ్బు కావాలి. డబ్బు కావాలన్నప్పుడు చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు, నేను సంపాదిస్తున్నాను, కానీ అది ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డబ్బు సంపాదించడం తప్పు కాదండి, సంపాదించిన డబ్బును ఎందుకు ఉపయోగిస్తున్నాము అది ప్రాపర్గా సరిగ్గా ఉపయోగించకపోతే ఆ సంపదను మీనింగ్ లేదు, అది అన్యాయం అవుతుంది. నేను ఏంటంటే మీకు 175 రూపాయలు 1974లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇంతవరకు నేను ఎవరి దగ్గరికి అప్పుకోలే, ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకురాలే. ఇప్పుడు ఈ 78 విద్యా సంస్థలు ఆ 175 రూపాయల నుంచి పుట్టింది. మీరు సంస్థలు నడుపుతున్నారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, మీరు స్టూడెంట్ కావాలి తర్వాత రోగులు కానీ, మీరు ప్రత్యక్షంగా వాళ్ళని ఎప్పుడైనా మీరు పర్సన్ చేస్తారా, వాళ్ళ బాగోగులు మీరు తెలుసుకుంటారా, లేకపోతే మీరు ఎంప్లాయ్ ద్వారా తెలుసుకుంటారా? రోజుకి 16 గంటలు పనిచేస్తాను, ఇప్పటికి కూడా ప్రతిరోజు 16 గంటలు పనిచేస్తాను, హాలిడే రోజును కూడా 16 గంటలు పనిచేస్తాను, దీపావళి డేను కూడా 16 గంటలు పనిచేస్తాను. నా పనిలో మెయిన్ ఏంటంటే విద్యార్థుల్ని మా ఉపాధ్యాయుల్ని విపరీతంగా మోటివేట్ చేస్తాను. వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్తాను, వాళ్ళకి ఎన్నో విధాల నేను సర్వీస్ ఎలా చేయాలని చెప్తుంటాను. అలాగే డైలీ కొంచెం ఇమేజ్గా ఎక్కడో దొక్కును, ఏదో కాలేజీలోనో స్కూల్లోనో మెడికల్ కాలేజీలోనో ప్రైమరీ స్కూల్లోనో నేను స్టూడెంట్స్ మీటింగ్ తప్పనిసరిగా ప్రతిరోజు 1 కానీ 2 కానీ తప్పనిసరిగా ఎవ్రీడే ఉంటాయి. నా ఇక్కడి బొంబాయి వెళ్ళినా ముంబైలో నేను 4 రోజులు ఉంటే అందులో 2 రోజులు స్టూడెంట్స్తో మాట్లాడడానికి నేను కేటాయిస్తాను ఇక్కడైనంతే. సో ఎవ్రీడే నాకు మీటింగ్. ఇక్కడ ఏముంటుందంటే మీటింగ్ లేకపోతే విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ రిమోట్ కంట్రోల్తో నడవాలి. రిమోట్ కంట్రోల్తో నడిస్తే సక్సెస్ కాదు. ఒకవేళ నడిచిన దాంట్లో మనం అనుకున్న పర్పస్ సర్వ్ కాదు. సో నేను ప్రతిరోజు ఇన్వాల్వ్ అవుతాను. మార్నింగ్ 8:15కి మా ఆఫీస్కి వస్తాను, ఈవినింగ్ వెళ్ళేటప్పటికి 7:30కి వెళ్తాం. అది 365 డేస్ ఇన్ ఏ ఇయర్. ఏదైతే మీ ఉన్నంత కాలం సర్వీస్ చేస్తాం అంటున్నాం, తర్వాత మీ పిల్లలు కూడా ఇదే బాటలో నడిపిస్తారా, లేకపోతే ఇంకా వాళ్ళకు ఐఏఎస్ ఐపీఎస్ ఒక ఎంప్లాయ్మెంట్ ద్వారా పంపిస్తారు? కొడుకులండి, వాళ్ళ భార్యలు కొడుకులు అందరూ కూడా ఇదే లైన్లో ఉన్నారు. ఎవరెక్కడ ఉద్యోగం చేయరు, ఎక్కడికి వెళ్ళరు, అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క వింగు చూస్తాం, ఒక్కొక్కడు ఒక్కొక్క వేలో చూసుకుంటూ వెళ్తాం. ఇకపోతే మా గ్రాండ్ చిల్డ్రన్ మనవలు మనవరాళ్ళు వాళ్ళు దీంట్లోకి వస్తారు చూడాలి, వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా ఇందులోకి రావాలని నా కోరిక. మరి అది నా కోరిక ఎలా ఉందో తెలియదు, కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నా ప్రిన్సిపల్నే ఫాలో అవ్వాలి. మనం ఇక్కడ పెట్టింది సెల్ఫిష్నెస్ కోసం కాదు, సర్వీస్ కోసం అనేది వాళ్ళ యాటిట్యూడ్. అదృష్టవశాత్తు నా పిల్లలిద్దరూ కూడా అలాగే పనిచేస్తున్నారు, చక్కగా నడుస్తుంది, కలిసి అభివృద్ధి జరుగుతుంది అని నా.
మీరు ఏదైతే ఇంత కష్టపడి ఇంత స్థాయి పెరిగింది సార్, మీరు పిల్లలకు మీరు ప్రత్యక్షంగా మోటివేట్ మేము ఈ విధంగా చదివితే మీరు ఈ స్థాయికి వస్తారని మీరు ప్రత్యక్షంగా పిల్లలతో మీరు బాగా గుర్తుపంచుకుంటారు అంటే ఇది దీంట్లో ఏముంది, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా వాళ్ళు తీసుకుంటున్నారు అది చెప్పాను కదా, మా టీచర్లు స్టూడెంట్స్ పేషెంట్స్ అందరికీ నాకు ఇదే పని, మా పిల్లలిద్దరు నాతో ఉంటారు ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళు మోటివేట్ అవుతున్నారు, మోటివేట్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల ఈ అభివృద్ధి చెందడానికి ఇదంతా నా వల్ల అయిందని కూడా నేను చెప్పండి. ఇది ఎందుకంటే మా టీచర్లు కూడా కొంతమంది టీచర్లు ఉన్నారు, మా దగ్గర 40-30 ఇయర్స్ నుంచి పనిచేసే టీచర్లు ఉన్నారు, వాళ్ళు లైఫ్ ఇస్తారు మా స్కూల్స్కి కాలేజెస్కి, వాళ్ళు ఎంతో పని కష్టపడతారు. ఈవెన్ మా దగ్గర ఐఆర్ఎస్ అటెండర్స్ ఉన్నారు, కొంతమంది ఐఆర్ఎస్ అయితే నా దగ్గర 40 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు కూడా స్కూలు సార్ది అని అనుకోరు, వాళ్ళు నాది అనుకుంటారు, అనుకుని పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళందరి కోఆపరేషన్, వాళ్ళందరితోటి ఉన్న నాకున్న అనుబంధం. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరి దగ్గర ఎక్కడైనా ఒక చైర్మన్గా ఎప్పుడు ప్రవర్తించారు, ఒక ఫాదర్గా ప్రవర్తిస్తాను, ఒక ఫ్రెండ్గా ప్రవర్తిస్తాను వాళ్ళు అని చెప్పి నాతో క్లోజ్గా ఉంటారు. నేను ఈవెన్ మా ఆయా దగ్గర నుంచి ఒకసారి సలహా తీసుకుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా లీడర్ అనేవాడు టీంని బిల్డప్ చేయాలి. లీడర్ అంటే ఆ పైన కూర్చొని ఆర్డర్స్ ఇచ్చేవాడు లీడర్ కదండి. లీడర్ అంటే ఎవరంటే కింద వాళ్ళందరినీ ఒక టీం కి తయారు చేసి ఆ టీంలో తన ఒక మెంబర్ కావాలంటే తను ఏదో స్పెషల్ కాదు, అదే సక్సెస్ కి ముందు కారణం. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం వాళ్ళు చేస్తారనుకుంటారు, ముందు నువ్వు చేయాలి. మనం ఎదటి వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నాం ఎదటి వాళ్ళని చేసి ముందు మనం చేసి చూపించాలి, చూపిస్తేనే వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నువ్వు ఇలా చేయి ఇలా చేయలేదు అని చెప్తే వాళ్ళకి జస్ట్ ఊరికే ఒక కాగితం మీద చదివిందో లేకపోతే టీవీలో చూసిందో అలా అనిపిస్తుంది, కానీ అది నా ఉద్దేశం కాదు. సో ప్రాక్టికల్గా ఆ లైఫ్ని దానికోసం ఖర్చు పెట్టేలాగా దానికోసం కష్టపడేలాగా చేయడమే నా ఉద్దేశం. మీకు ప్రధానంగా తీసుకుంటే సార్, ఇది ఎంఎన్ఆర్ సంస్థ ఎడ్యుకేషన్ కావచ్చు హాస్టల్, ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్? ఇప్పుడు ఇది ఎంఎన్ఆర్ సంస్థ ఏర్పాటు చేసి ప్రజలకు కష్టాలు తీర్చాలని మీరు ప్రధానంగా ఈ లైన్ ఎందుకు తెచ్చుకున్నారు? ఒక పరిశ్రమకైనా ఒక రాజకీయంగా మీరు ఎదగడం ఎందుకు అనుకోలేదు? ఏంటంటే ఇండస్ట్రీ పెట్టవచ్చునండి, ఇండస్ట్రీ పెట్టడం మంచిది, దేశానికి అవసరం ప్రజలకు అవసరం, లేదు ఇంకొక బిజినెస్ చేయవచ్చు అది కూడా దేశానికి అవసరం అది కూడా అవసరం. కానీ నేను ఎందుకు ఫీల్ అయ్యానంటే మొదటి నుంచి కూడా నేను చదువుకోలేదు కనుక చదువుని ఎందుకు జయించకూడదు అనేది నా గట్టి నమ్మకం పట్టుకున్నాను, మా అమ్మ చెప్పింది అలాగా. సో దాంతో ఏమైంది, నేను స్వయంగా చదువుకుంటూ మెట్రికులేషన్ పాస్ అయ్యి క్లర్క్ అయ్యాను, ఆఫీస్ బాయ్ నుంచి క్లర్క్ అయ్యాను. ఆఫీస్ బాయ్ అంటే నా జీతం నెలకు 10 రూపాయలు, క్లర్క్ అయ్యాను. అప్పటి నుంచి ఏంటంటే నేను చదువుకోలేదు కనుక విద్యా సంస్థల్లో ఇంకొక అదృష్టం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు 1960లో 2 ఉద్యోగాలు వచ్చినాయి ఒకే రోజుని, స్టేట్ గవర్నమెంట్లో స్టెనోగ్రాఫర్, ఇంకోటి వివేకవర్ధన్లో టీచర్ జాబ్. స్టెనోగ్రాఫర్ జాబ్ 320 రూపాయలు జీతం, టోటల్ జీతం. వివేకవర్ధన్లో టీచర్ జాబ్ 87 రూపాయలు. జనరల్గా ఎవరైనా ఏది ఎన్నుకుంటారు, గవర్నమెంట్ జాబ్ ఎన్నుకుంటారు, ఎందుకు నాకు నచ్చలేదు అది. నాకు నచ్చక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యా. నా ఉద్దేశం ఏంటంటే నేను చదువుకోవాలి, ఎంఏ పాస్ అవ్వాలి, ఎంఎడ్ పాస్ అవ్వాలి, పీజీ చేయాలి, ఇలా ఉద్దేశంతో చేరి అక్కడ ఉన్న 18 సంవత్సరాల్లో మొత్తం 4 పీజీ డిగ్రీలు చేశాను. చేసి తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న అనుభవం, ఆ స్కూల్లో నాకు చాలా మంచి అనుభవం వచ్చింది, ఆ అనుభవంతో నా సొంత స్కూల్ పెట్టాలి అని పెట్టాను, స్కూల్ నడుస్తాను. సో దీంట్లో ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్ళచ్చు నేను, కానీ ఇండస్ట్రీలో పెట్టగలిగిన కెపాసిటీ నాకు లేదు, నా దగ్గర డబ్బు లేదు. సో అందుకే 175 రూపాయలతో స్టార్ట్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. సో ఇండస్ట్రీలోకి వెళ్ళకూడదని కాదు, అది చెడ్డని కాదు, ఇంకోటి కాదు, ఏది చెడ్డ కాదు, ప్రపంచంలో ఏది చెడ్డ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ ది సొసైటీ.
కానీ నాకు అప్పుడు డబ్బు లేక చిన్న స్కూల్ పెట్టుకున్నా ఒక అద్దె ఇంట్లో, అది సక్సెస్ అయింది. దాన్ని బట్టి దీంట్లో అయిపోయింది. ఇప్పుడు ఏదైతే కష్టపడితే ఫలితం దక్కదు అనేది కాన్సెప్ట్ తోటి ఎంఎన్ రాజు మన ముందుకొచ్చాడు. ఇప్పుడు ఏదైతే తన కష్టం విలువ పేదలకు నేను పంచాలి, ఏదైతే నేను చిన్నప్పుడు నేను ఏ విధంగా కష్టపడ్డా, ఏదైతే ఉన్నత కార్పొరేట్ స్థాయి ఎడ్యుకేషన్ ఈ పేదలకు అందాలనే ఒక సంకల్పంతో నేను ఎంఎన్ ఇది ఎంఎన్ఆర్ విద్యా సంస్థ ఏర్పాటు చేసి, అదేవిధంగా నిరుపేదలు ఉన్నటువంటి రోగులు హాస్పిటల్కి వస్తే వాళ్ళకు అన్నం పెట్టి వాళ్ళకు ఒక బాటలు నడిపించి ఒక నమ్మకంతో ఒక ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగాలనే సంకల్పంతో ముందుకు వచ్చామని చెప్పేసి మనతో చైర్మన్ గారు చెప్తాము. వి ఫైనల్స్ సంగారెడ్డి.